తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. గల్లా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకునేలా ఏపీ ఐఐసిని ఆదేశించాలని చిత్తూరు జిల్లా నలగట్లపల్లి చెందిన పురుషోత్తం నాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. భూముల విక్రయ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తున్నందున కోర్టు విచారణ జరిపి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఐఐసి సిఎండి, ఏపీ ఐఐసి ప్రాంతీయ మేనేజర్ అలాగే గల్లా ఫుడ్స్ లిమిటెడ్కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. విచారణ ఈ నెల 14 వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తెనాలిపల్లిపేట అగ్రహారం గ్రామాల పరిధిలో పరిశోధన అభివృద్ధి కేంద్రం ఆర్ఎండి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి 28 ఎకరాల భూమి తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తమ కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదట. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం గల్లా ఫుడ్స్ లిమిటెడ్కు నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఈ నెల 14 వీరు వాళ్ళ సైడ్ నుంచి వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు విచారణ వ్యక్తం చేసింది. చూద్దాం మరి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గారు ఎలాగో రిప్లై ఇస్తారో. చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ఉన్న తరుణంలో ఇదిగోండి ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా దానం చేశారు బాబు గారు. ఇగో గల్లా జయదేవ్ అది చేస్తాడని, ఇంకొకరు వచ్చి ఇది చేస్తారు అనని ఎవరికి వాళ్లకు భూములు పంచేసుకున్నారు. కానీ ఆ తీసుకున్న భూమిలో కనీసం ఇప్పటికీ ఒక చెట్టు కూడా నాటని పరిస్థితి. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన పురుషోత్తం నాయుడు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయగా ఆ విచారణ ఈరోజు జరిగింది. దీంతో మరోసారి ఈ నెల 14 ఈ కేసు వాయిదా వేశారు.